Welcome to Mom's Kitchen. ఈరోజు ఒక పురాతన కాలపు పచ్చడి చేసుకుందామండి. అల్లం పచ్చడి రకరకాలుగా చేస్తారు. కొన్ని చోట్ల వెల్లుల్లిపాయలు వేస్తారు, కొన్ని చోట్ల ధనియాలు వేస్తారు, రకరకాల పద్ధతులు. కొన్ని చోట్ల మిరపకాయలు వేయకుండా పచ్చికారం కలుపుతారు, ఎర్రగా ఉంటుంది పచ్చడి, తాత్కాలిక పచ్చడి. అట్లా కాకుండా ఒకసారి చేస్తే ఒక నెల రోజులైనా కనీసం ఉండేలాగా, పచ్చడి పాడవకుండా ఉండేటట్టు. వెల్లుల్లిపాయలు లేవు, ధనియాలు లేవు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే వెరైటీ చూద్దాం. దీనికి ఈజీ ఏంటంటే, అల్లంని పచ్చిగా చేసుకుంటామా వేయించి చేసుకుంటామా అది మాత్రం మనదే చాయిస్ అండి. పచ్చళ్ళం వేసి చేసుకోవచ్చు, లేదా మనం తాలింపుతో పాటు అల్లం చక్కగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు చేసి కొంచెం ఆరనిచ్చి దాన్ని వేయించేస్తే వేగిన టేస్ట్ ఇంకా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూద్దాం. ఇదే నూనె ఇందులో మనం వేసేది, మొదటిసారి వేసింది. మళ్ళీ తర్వాత తాలింపులు గీలింపులు ఏమి ఉండవు, ఒకటే నూనె. ఓ 4 స్పూన్ల నూనె వేయండి. అల్ల పచ్చడి బేస్ ఎప్పుడు అల్లము, చింతపండు, బెల్లము, ఎండుమిర్చి అండి. దాంతోపాటు కొంచెం తాలింపు దినుసులు. అయితే మనం ఏం చేయాలంటే, ముందు అల్ల పచ్చడి అనగానే అల్లం శుభ్రంగా కడిగేసేయటం, బాగా చక్కగా ఆరబెట్టి చెక్కు తీసేసి ముక్కలు తరిగి పెట్టుకోవటం. వేయిస్తామా పచ్చడి వేస్తామా అది తర్వాత చాయిస్, బట్ రెండింటికి కూడా తుడిచిపెట్టుకోవాలి, తడి అస్సలు ఉండకూడదు. తర్వాత రెండోది చింతపండులో మరిగే నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. జనరల్గా కొలత ఏంటంటే, అల్లం ఎంత ఉందో చింతపండు దానికంటే కొంచెం ఎక్కువ, బెల్లం అల్లం సమానంగా తీసుకోవాలండి. అల్లము బెల్లము సమానంగా, చింతపండు కొంచెం ఎక్కువ. దీనికి తగినట్టుగా మన దగ్గర ఉండే మిరపకాయలు ఒక 25 మిరపకాయలు, అటు ఇటుగా నేను ఒక 40 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను. దానికి తగినట్టుగా బెల్లము చింతపండు కూడా. ఇవి అందాజుగా చేసేవేనండి, నేను మీకోసం గ్రాములు చెప్తా కానీ వస్తువు చూసి చేసి అలవాటు చేసేసుకున్నాను, అందుకని నాకు అలా చేస్తా కానీ జస్ట్ మీకోసం చెప్తున్నాను. ఇది లెక్క. దీనికి ఏంటంటే మెంతులు 1 పెద్ద స్పూన్ మెంతులు, అల్ల పచ్చడికి బేస్ ఈ మెంతులే మెయిన్. చేదుగా ఉంటాయి కదా, అలా భావించకండి. అల్లంలో, తర్వాత చింతపండులో, మనం వేసే ఎండుమిర్చిలో ఉండే చాలా రూక్ష గుణాలని ఈ మెంతులు తగ్గించేస్తాయి. దానివల్ల రుచి బాగా పెరుగుతుంది. ఇంక ఇందులో ధనియాలు జీలకర్రలు గట్రా గిట్రా ఏమి ఉండవండి, జస్ట్ మెంతులే. మెంతులు వేగుతూ ఉండగా ఇవి నల్లబడాలి మనకి. వేగుతూ ఉండగానే ఆవాలు వేసేద్దాం. మెంతులు ఎన్ని వేసామో ఆవాలు కూడా అన్నీ వేసుకోవాలి. కొన్ని చోట్ల అండి అల్ల పచ్చడి నల్లగా ఉంటుంది, నల్లటి అల్ల పచ్చడి. కొన్ని చోట్ల ఎర్రగా ఉంటుంది. ఆ నలుపు ఎరుపు ఎలా వస్తాయంటే, మిరపకాయలని బాగా మాడబెడితే ఎక్కువ రంగు రాణిస్తే బ్లాక్గా వస్తుంది, చేతైన వాళ్ళ పచ్చడి అనమాట. ఎర్రగా తీసేస్తే చేతకాని వాళ్ళు పచ్చడి అన్నీ వాళ్ళు మా చిన్నప్పుడు. ఇప్పుడు అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటున్నాయి. ఆవాలు చిట్టుపట్లాడుతుండగా మినపప్పు వేయండి, అంత ఎక్కువ అక్కర్లేదు. ఆవాలు మెంతుల కంటే మినపప్పు కొంచెం తక్కువ. ఈ పప్పు వేగుతుండగా మనం మిరపకాయలు వేసుకోవచ్చు. మినపప్పు వేగిపోయింది, ఎండుమిర్చి వేసేద్దాం. ఇవంత కారం గల కాయలు కాదండి, కొంచెం ఎక్కువే వేస్తాను. ఇంగు కూడా వేసేద్దాము. ఇలా ఎర్రగా ఉండగానే మనం అల్లం వేసి దించేస్తే పచ్చడి రెడ్గా వస్తుంది. వీటిని ఇంకొంచెం ముదురు వైపు రానిచ్చాక చేస్తే పచ్చడి నల్లగా వస్తుంది. చాయిస్ మందే, మన ఇంట్లో వాళ్ళు ఎలా ఇష్టపడతారో అట్లా చేసుకోవాలి. నేను చెప్పాను కదా ముందే, పచ్చడి ఎర్రగా ఉంటే చేతకాని వాళ్ళు చేశారంట, మా ఇంట్లో అలా అనేవాళ్ళు. వేగిపోయిందండి. ఇప్పుడు అల్లం కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ ముక్కల్ని కొంచెం చక్కగా వేగనిచ్చి దింపేసుకుందాం. అల్లం వేగిన వాసన వస్తుంది, స్టవ్ ఆపేస్తాను. ఈ వేడికి ముక్కలు పూర్తిగా మగ్గిపోతాయి, అంటే వేగిపోతాయి. చల్లారబెట్టడము, దీన్ని చింతపండు బెల్లము సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకుంటే అల్ల పచ్చడి రెడీ. బెల్లము అవి మనకు సరిపడా సరి చేసుకోవాలి, ఎంత తీయగా కావాలి అనేది.
చల్లారిపోయింది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ముందు ఒకసారి దీన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసేసి తర్వాత ఇందులోకి మనం కలిపి ముందే పెట్టుకున్నాం కదా, ఇందులోకి నానబెట్టినప్పుడు చింతపండులో మరి కాసిని నీళ్ళు పోస్తే పచ్చడి కొంచెం లూజ్గా వస్తుంది. కానీ పొరపాటున కూడా ఇందులో తడి చేయి పెట్టద్దు, చన్నీళ్ళు పోయకూడదు. పూర్తిగా వేడి నీళ్ళే, అన్నీ మరిగిన నీళ్లు కనుక పోసుకుంటే, ఇప్పుడు కూడా మనం పచ్చడి చేయాలంటే కొంచెం మరుగు నీళ్ళే పోసుకోవాలి. వేడి నీళ్ళు పోస్తే పచ్చడి పాడు కాకుండా ఉంటుంది, నెల రోజులు ఈజీగా నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనే లేదు. మనం సరిగ్గా చేస్తే నెల రోజులు నిల్వ ఉండక్కర్లేదు, వారం తిరిగేసరికి అయిపోతుంది, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. చక్కగా దోశల్లో, ఇడ్లీలో, దిబరెట్టలో, అన్నంలో, తర్వాత ఏమో పొంగల్లో, అన్నిట్లలో వేసుకుని నలుచుకుని తినేసేయచ్చు. మొత్తపెట్టి గ్రైండ్ చేద్దాం. చాలా మటుకు నలిగింది, మంచి ఘుమఘుమలాడుతుంది కూడా. దీనికి సరిపడా ఉప్పు వేసేద్దాము. తర్వాత చింతపండు వేసేసి గ్రైండ్ చేద్దాం. చింతపండులో ఏంటంటే మనం ఏసెలు లేకుండా, ఒక్క పుల్లగడ లేకుండా చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేయటం, బెల్లం కూడా వేసేసేయచ్చు. మొత్తం కలిపి గ్రైండ్ చేద్దాం. చూద్దాం మన పచ్చడి ఎలా ఉందో. ఓ, బ్రహ్మాండంగా ఉంది. మనకి ఇంకొంచెం లూజ్గా కావాలంటే కాసిన హాట్ వాటర్ పోయటం, పచ్చడి గ్రైండ్ చేసేసుకుంటాం. దీన్ని చక్కగా లేఖ్యంలాగా చేసేసుకోవాలి. ఏంటంటే ఇది దోశల్లోకి, అన్నం మొదట అన్నంలోకి మెయిన్, తర్వాత గారెలు, దోశలు, దిబ్బరొట్టెలు, తర్వాత ఏదైనా పులగం కానీ లేకపోతే పొంగల్ కానీ, పప్పు పొంగల్ చేసుకుంటాం కదా కట్టె పొంగల్, దాంట్లోకి నలుచుకోవటానికి చాలా బాగుంటుంది. అల్లం వాసన వస్తుంది బ్రహ్మాండంగా. ఇదిగోండి మన కమ్మగా ఘుమఘుమలాడుతుంది అల్ల పచ్చడి. ట్రై చేసి చూడండి, ఇదొక విధానం అయితే కనుక. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే, ఇందులో ఏమైనా చిన్న చిన్న అమెండ్మెంట్స్ ఉంటే మాకు కూడా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.